కోర్టు కేసులంటే అంత అలక దేలేటి కాదు లో వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉంటాయి ఈటోళ్ళు ఆటోలు చెప్పింది తినాలే సాక్ష్యాలు చూడాలి కేసు ఎంత సీరియస్ అర్థం చేసుకోవాలి అవతల పతార ఎసుదో చూడాలి ఓ ఇట్లా షాననే ఉంటాయి పోలీస్ స్టేషన్లా కేసు పెడతానికే ఓము ఇక కోర్టుల చుట్టూ మాకేం పని అంటరా వాజివే కానీ నెలన్నర సంధి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బగ్గ వినబడుతున్న కేసు అయితే టీవీ సీరియల్ లెక్కనే సాగుతుందిల్లా కవితక్క బెయిల్ పిటిషన్ తీర్పు మళ్ళొక పారి వాయిదా పడ్డది సిబిఐ పెట్టిన కేసులో బెయిల్ ఇచ్చేది లేని సోమవారం నాడు చెప్తామన్నది కోర్టు అదే దిన ఈడీ కేసులో కూడా తీర్పు వచ్చేది ఉంది అంటే ఒకనాడే సిబిఐ ఈడీ కేసుల ఎమ్మెల్సీ మేడడానికి బెయిల్ వస్తుందో రాదో తేలిపోతున్నట్టు రెండు కేసులలో కూడా రెండు దిక్కుల వాదనలు ఓడిచినాయి అప్పట్లోనే ఢిల్లీ లిక్కర్ దందా కేసుల అక్కని ఈడీ అరెస్ట్ చేసి నెలనారా దాటింది తిహార్ జైలు ఉండగానే సిబిఐ కూడా అరెస్ట్ చేసి ఓ పారి పానం మంచిగా లేదని మళ్ళొక పారి కొడుకు పరీక్షలున్నాయని బెయిల్ పెట్టుకుంటే ఫైదా కాలేదు ఇప్పుడేమో నేను బీఆర్ఎ స్టార్ క్యాంపెయినర్ ను పార్టీ గెలిపిస్తానికి ప్రచారం చేయాల్సి ఉందని బెయిల్ అడుగుతోంది ఎలక్షన్ లో ప్రచారం చేయకుండా నా బిడ్డని ఎట్లా అరెస్ట్ చేస్తారు బెయిల్ ఎందుకు ఇస్తలేరు అని కేసీఆర్ సార్ కోసం మీద ఉన్నాడు మిరాబెటి మీకు ఎమ్మెల్సీ స్టార్ క్యాంపెనర్ పార్టీ ఎంఎల్సి బాధ్యో ఇదే కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యి ఇదే టిఆర్ జెయిల్ లో ఉన్నాడు కవిత మేడం అన్న ఎమ్మెల్సీ తెలంగాణకే స్టార్ క్యాంపెనర్ కానీ ఆ సార్ అయితే ఆ పార్టీకి అధ్యక్షుడు నాలుగైదు రాష్ట్రాలలో ప్రచారం చేయవలసిన ఇంకో పదిహేను రోజులైతే ప్రచారమే ఓడుస్తుంది మన కాడ చూడాలి మరిగా అక్కకు ప్రచారం చేసే ఛాన్స్ రాకుండే ఓటేసే భాగ్యం అన్న వస్తుందో